చీరాల పట్టణం 2వ వార్డులోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 300 చేనేత కాలనీ పరిధిలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు పర్యటించారు. కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీ దామల శ్రీకృష్ణ, టీడీపీ జిల్లా కార్యదర్శి బట్ట లీలానంద ప్రసాద్, పాలేటి యువసేన నాయకులు మించాల సాంబశివరావు, మాజీ ఎంపీటీసి బోయిన కేశవుడు, కావూరి రమణారెడ్డి, పికి నారాయణ, గంజి పురుషోత్తం, షేక్ మస్తాన్ పాల్గొన్నారు. అసలు ఇచ్చిందన్న ఒకటన్న ఉందా? ఒకటన్న ఉందా? సాంప్రదాయంగా జరిగిపోతుంటే పద్ధతి అట్లా కాదు. మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఆ ఇబ్బందిని మేము సెట్ చేస్తామని వచ్చింది. సపోజ్ మన పట్టాలు ఉన్నాయి, దీంతో లేదు గ్యాప్ పడడం వల్ల పై నుంచి మనకేంటంటే ఏమన్నా పనులు ఉంటే కురవలు ఉంటే చెప్పండి, కూర్చోండి. ఆ మాట మీద వచ్చింది ఇల్లు కూడా కొంతమంది ఉన్నా సొంతంగా డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకోవాలి. ఎందువల్ల? అదే డబ్బు చాలదండి. అర్బన్ హౌసింగ్ ఎవరు దిగులు పెట్టిన తర్వాత కట్టారు అంటే ముందు పునాది కట్టి చూపిస్తే అట్లా కట్టుకున్నారు చాలా మంది. తర్వాత కట్టినవి కట్టుకోలేని వాళ్ళు కట్టుకోలేదు. వాళ్ళిగా పునాది కట్టిన వాళ్ళు ఇవ్వాలిగా పునాది చేసుకున్నాక వాళ్ళు ఇవ్వాలి.